నా పేరు సురేష్. సురేష్ మాటేటి. మీరు ఫస్ట్ చెప్పండి, మీ పేరేంటండి? నేను కంప్లైంట్ ఇవ్వాలి కదా, మాకు అన్యాయం జరుగుతుంది కదా, మీకు కంప్లైంట్ ఇవ్వాలి కదా. మేము ఇక్కడ రేషన్ తీసుకోవడానికి వచ్చాను, నాకు 24 కిలోల బియ్యం రేషన్ వస్తుంది, మీరు ఇవ్వాలంటున్నారు. ఈ చిల్లర సామాన్ అన్ని ఇక్కడ పెట్టేశారు, ఇవన్నీ తీసుకుంటే తప్ప మీరు బియ్యం పోయామంటున్నారు. మరి గవర్నమెంట్ బియ్యం ఇవ్వడానికి మాకు రేషన్ కార్డు ఇచ్చిందా, లేకపోతే మీరు సపరేట్ గా ప్రైవేట్ గా ఈ సబ్బులు గిబ్బులు అన్ని అవసరం లేని అన్ని అంటగడితేనే ఇస్తానని ఎందుకు అంటున్నారు? మరి నాకు ఇష్టం లేదు కదా, నాకు ఇష్టం లేదు, మాకు అవసరం లేదు, నాకు బియ్యం రావాలి, బియ్యం ఇవ్వండి. అండ్ ఇక్కడ అరకిలు ఆపుతున్నారు, ఈ బస్తా దాన్ని వేసేసి ప్రతి ఒక్కరి దగ్గర అరకిలు ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు ఆపుతున్నారు? తరుగు అరకిలే కదా, అందరి దగ్గర ఎందుకు తీసుకుంటున్నారు? బస్తాకి అరకిలే తీసుకోండి. అవును, ఏమిద్దరికి వస్తుంది? ఏ బస్తా? ఈ బస్తా మీరు అనేది నాకు అర్థం కావట్లేదు. మాకు 24 కిలోల బియ్యం కావాలి, మేము నలుగురం ఉన్నాం మనుషులం, మనిషికి 6 కిలోలు చొప్పున, 4 ఆర్లు 24 కిలోలు కదా, 6 కిలోలు 6 కిలోలు అండి ఒక మనిషికి. బస్తాలు మరి ఈ బస్తా ఎంతో నాకు తెలియదు, 50 కిలోల బస్తానా, 1 క్వింటాల్ బస్తానా? 50 కిలోల బస్తా, 50 కిలోల బస్తా. మరి డ్యామేజ్ అయితే మీరు వాళ్ళని అడగండి, డ్యామేజ్ అయితే తక్కువ వస్తుంది, మాకు లెక్క చూసుకునే ఇక్కడ సప్లై చేయండి అని ఎందుకు అడుగుతలేరు? అందరి దగ్గర ఎందుకు నొక్కుతున్నారు? కరెక్టా కాదు నేను అడిగేది, ప్రతి ఒక్కరి దగ్గర అరకిల చొప్పున మీరు ఎందుకు ఆపుతున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కరి దగ్గర ఈ బొంత కప్పి ఎందుకు అరకిల ఆపుతున్నారు? మరి నాకు కావాల్సిందమ్మా, నాకు కావాల్సింది బియ్యం. ఈ చిల్లర సామాన్ అంతా నాకు బలవంతంగా ఎందుకు అడ్డగడుతున్నారు? చిల్లర సామాన్ ఇస్తేనే తీసుకుంటే అంకుల్ అన్నాడు మీరు ఇవన్నీ తీసుకుంటే మేము బియ్యం పోస్తామని అన్నాడు. అందుకే నాకు సరే చూసుకుంటూ ఉన్నా, ఫోన్లే అనుకుంటేనే ఉన్నా రేజ్ చేసింది. లేదు ఇవ్వ అన్నాడు, అడగండి అమ్మని అడగండి. అమ్మ ఏమన్నాడమ్మా, చిల్లర సామాన్ తీసుకుంటా లేదంటే మీరు ఎక్కడ తీసుకున్నారు, ఇంత ముందు అక్కడ తీసుకుని అన్నాడు. ఏంది అది పద్ధతి కాదు అది. అమ్మా నా ఇష్టం లేదన్నానమ్మ, నాకు ఓన్లీ బియ్యం కావాలన్నా, నాకు బియ్యమే చాలు, ఈ చిల్లర సామాన్ అంతా మాకు వద్దు. పోనీ ఏందమ్మా మీరు కడతారమ్మా, ఎవరైనా ఒకరి ఒకరికి కడతారా? అవసరం లేదు, ఏం చేసుకుంటావమ్మా పోనీ అంటే? అమ్మా అమ్మా తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని నేను బదనాం చెప్తానని కాదు, మీరు కోట్లు సంపాదిస్తారు లక్షలు మేము అట్లా అన్నాం. ఎందుకంటాము, మీరు ఒక పని చేస్తున్నారు, మీకు మీకు తరుగు వస్తే ఆ తరుగును చూపెట్టి వాళ్ళని అడగండి. సరే సరే ఆ తరువుకి అరకిలు ఆపుకుంటున్నా కదా, సరే ఆపుకోండి అంటున్నా. మరి నాకు కావాల్సిన 24 కిలోలు పోతే నేను పోతా కదా, అన్ని తీసుకోండి, సబ్బులు ఉప్పులు పప్పులు పేస్ట్లు మన్ను మసాలా అన్ని తీసుకొని తీసుకుంటా అంటే సరే అమ్మా అక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడు మాకు అక్కర్లేదు కదా. అమ్మా ఇవో అందరు గట్ల కాంప్రమైజ్ అయితే ఎట్లమ్మా, అక్కడ తీసుకుంటారు ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు అమ్ముతారు వీళ్ళు అమ్ముతారు, మేము అమ్ముతామంటే అవసరం లేదు, ఏం చేసుకుంటాము? లేకుంటే లేదన్నారు కదా, మరి మాకు అవసరం లేదు, అక్కర్లేదు మాకు, పోయండి, నాకు కావాల్సిన బియ్యం నాకు పోయండి అన్నాడమ్మా అన్నాడు. ఇగో కార్డ్ అటు వాడేసి మీరు మీరు ఎక్కడ తీసుకున్నా అక్కడ తీసుకోపోండి, ఎక్కడ ఇస్తారు అక్కడ తీసుకోపోండి అన్నాడా లేదమ్మా? మరి మంచి అలేసిసి ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ ఎక్కడైనా తీసుకోవచ్చమ్మా, అక్కడ కూడా ఇలాగే జరిగింది, అందుకే అక్కడ మానేసి ఇక్కడికి వచ్చినాం. అర్థమైందా? అక్కడ కూడా అడిగాను, సేమ్ క్వశ్చన్ చేశాను, మళ్ళీ అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మన ఏమన్నా మామూలుగా ఇస్తారా అంటే ఇక్కడ కూడా మీరు అదే చేస్తున్నా అంటే అందరు ఇదే బాబత, ఒకరికి ఒకరు చూస్తే ఒకరికి ఇదేనా, ఇది పద్ధతేనా, ఇది అన్యాయం కాదా? చెప్పండి చెప్పండి చెప్పండి
చెప్పండి. డీలర్ ఎట్లా బతకాలంటే మానేయండి అమ్మ, మీకు పడకపోతే మాలంటే చాలా మంది చేయడానికి ఉద్యోగాలు లేక మీకు అంత కష్టమైతే ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు లాస్ అవుతున్నారు? మీకు లాస్ ఉంటే మానేయండి, మానేయండి. మీరు అన్న అంతే కదా మాకు లాస్ అవుతుంది అంటే లాస్ ఎందుకు నడుపుడు మరి? మానేయండి, మీ ప్లేస్ ఇంకో వస్తారు, ఇంకో వచ్చి ఎవరో ఒకరు చేసుకుంటారు ఇది పని. న్యాయంతో చేసుకుంటారు, అన్యాయం ఎందుకు మీరు చేసారు? ఇక్కడ అరకెల అప్పుడు ఒక చిన్న ఫామ్ అప్పుడు మీ పర్సనల్ గా. అరే రమ్మ అవసరం లేదు, ఇప్పుడు కొట్టుంది కదా అని చెప్పేసి కిరాణ కొట్టుకుపోయి మనకు అవసరం లేకుండా అన్ని కొట్టుకుంటామా? అవసరం ఉన్నాయి కదా, నాకు బియ్యం ఒక్కటే అవసరం, ఇంకేం అవసరం లేదు. బియ్యం ఒక్కటే వేయండి, నేను పోతా. లొల్లెందుకు లొల్లెందుకు? చేశాడమ్మా చేశాడు, అడగండి. చేశాడు బలవంతం చేశాడు, వాడు చిల్ల సామాన్ తీసుకపోతేనే నేను బియ్యం పోస్తా అంటేనే. అమ్మా పోనీ కాదు ఇది, మామూలు ఫ్రాడ్ కాదు ఇది, ఒక్కొక్కరి దగ్గర అరకిల్ అది. 1000 మంది వస్తే 500 కిలోలు ఆగుతున్నాయి అక్కడ, అర్థమవుతుందా మీకు 500 కిలోలు అంటే? ఏందమ్మా ఇక్కడికి వచ్చేది? మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? రేషన్ లేదు ఆయన కదా, ఆయన కదా మరి. అమ్మా మీరు చదువుకున్న వాళ్ళు కదా, మీరైనా కొంచెం అర్థం చేసుకుని మాట్లాడే తప్పుందా? తప్పుందా చెప్పండి మీరే. అవునమ్మా తెలుసమ్మా, మరి ఇదేంది ఇదేంది ఇది అంతే చిల్ల సామాన్ మాకు అవసరం లేదు, మేము ఏం చేసుకుంటాము? మాకు బియ్యం ఒక్కడ అవసరం, మాకు కావాల్సిన బియ్యం పోయండి. ఇది తప్పు, అంతా అమ్ముతున్నారని ఇదే ఫ్రాడ్ అంటున్నా, ఇదే ఫ్రాడ్, దిస్ ఇస్ ఫ్రాడ్. ఎంఆర్ఓ ఆఫీస్ పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇవ్వాలా? సరే ఇస్తాను. మీ పేరు చెప్పండి. రేషన్ బీజన్ సెంటర్ కదా ఇది, బీజన్ సెంటర్. నువ్వు ఇక్కడ వర్క్ చేస్తావా? నువ్వేనా బియ్యం పోసేది? ఏం పేరు? సదానందం. రేషన్ డీలర్ మీ పేరు చెప్పండి. లక్ష్మి, లక్ష్మీ నర్సయ్య. బీజన్ సెంటర్, ఓకే ఫైన్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.